మహబూబాబాద్ లో పోడు పట్టాల పంపిణీ తర్వాత గిరిజన మహిళలతో కలిసి మంత్రి కేటీఆర్ భోజనం చేశారు. తండాలు గూడలు గ్రామ పంచాయతీలుగా మారిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయని వారిని అడిగారు. సీఎం కేసీఆర్ కృషితో గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిండాయని గిరిజన మహిళలు మంత్రి కేటీఆర్ కు చెప్పారు. పోడు పట్టాల పంపిణీపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఒక రోజుకి మీరు కష్టపడతారు కాదంటే మాకు చెంటలు తొక్కరు తీరుతారు అప్పుడప్పుడు. కొత్తగూడెం బంగారం మండలం కొత్త మండలమా ఇది? ములుగు కాన్షియస్ రెండు మండలాలు ఈ జిల్లాలో ఉంటాయి. సంతోషం ఓవరాల్గా పట్టాలు అయినాయి సంతోషం. చాలా 24,000 మందికి 24,000 కుటుంబాలకు పట్టాలు వచ్చింది. చెప్తామండి మేము.